आर्मूर मुनिसिपल परिधि मावडपल्लिलो गल तपस्वी तेजो निलयंलो रोटरी क्लब आफ् आर्मूर आध्वर्यंलो दीपावली वेडुकलु निर्वहिंचारु। ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా టపాకాయలు స్వీట్లు పంపిణీ చేశారు। అనంతరం అధ్యక్షులు పట్వారి గోపికృష్ణ మాట్లాడుతూ తమ వంతు సేవలు ఎల్లప్పుడూ విద్యార్థులకు ఉంటాయని ముందుగా ఈ దీపావళి పండుగ మీ జీవితంలో వెలుగులు నింపి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ చైర్మన్ కార్యదర్శి పట్వారి తులసి కుమార్, కోశాధికారి లక్ష్మీనారాయణ, సభ్యులు పుష్పాకర్రావు, చోటి లింబాద్రి, ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। నేడు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలో గల చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక క్లబ్ ఆధ్వర్యంలో తపాసులు మరియు పేనేలు పంపకం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి చేసినటువంటి సెక్రటరీ తులసి కుమార్ మరియు ట్రెజరర్ లక్ష్మీనారాయణ గారు, అదే విధంగా సీనియర్ సభ్యులు మాజీ అధ్యక్షులు పుష్పకరావు సార్ మరియు నింబాద్రి సార్, అదేవిధంగా మురళి సార్, ఈ యొక్క సంస్థ నిర్వహిస్తున్నటువంటి సార్ గారికి, విద్యార్థులకు ప్రియమైన విద్యార్థి విద్యార్థులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। అక్కడ మా యొక్క మాకు తోచినంత సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటాము। ఈ యొక్క కార్యక్రమానికి మా ప్రాజెక్ట్ చైర్మన్ గారు తులసి కుమార్ వ్యవహరించారు, వారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను। తర్వాత మీ ఈ యొక్క స్వచ్ఛంద సంస్థకు ఇక ముందు ఏవైనా అవసరాలు ఉన్నట్లయితే అవి యొక్క మా క్లబ్ ద్వారా తీరుస్తామని మరొకసారి మీకు తెలుపుతూ మరొకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను। దీపావళి పండుగ శుభాకాంక్షలు। మరి ఈరోజు మీ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం। మరి ఈ సంస్థకు అధ్యక్షులుగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్కు అధ్యక్షులు వహిస్తున్న గోపికృష్ణ గారికి, కార్యదర్శి తులసి కుమార్ గారికి, కోశాధికారి లక్ష్మీనారాయణ గారికి, సీనియర్ సభ్యులు నింబాద్రి గారికి, మిగతా అందరికి కూడా ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సంస్థకు రోటరీ క్లబ్కు చాలా అవినాభావ సంబంధం ఉంది, ఈ సంస్థలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో మీ సంస్థ ద్వారా తెలియజేస్తే దాన్ని మేము వీలుమీద మటుకు తీర్చడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ యొక్క తపాసును చాలా చక్కగా కాల్చుకొని సంతోషం, మానసిక సంతోషం ఇది, కొంతమందికి తింటే సంతోషం వస్తుంది, తడుపు ఉంటుంది, కానీ దీనికి మానసిక సంతోషం వస్తుంది, మనం దీనికి కాల్చగానే 2 రూపాయలు వేసేప్పుడు కానీ ఆనందం వేరు, అప్పుడు మరి ఈ సంతోషం కూడా మీ కళ్ళల్లో కనబడాలా, మీరందరూ ఇళ్ళకు వెళ్ళకుండా వెళ్తారు కాబట్టి దీన్ని చేయాలని చెప్పి ఒక చిన్న మంచి ఆలోచన సోదరుడు తులసి కుమార్కి రావడం, దాన్ని ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం। మరి మీరు కూడా ఈ టపాసులు కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా కాల్చండి, ఎందుకంటే ఒకరి మీద ఒకరు పాడేసుకోవడం కానీ, లేకపోతే మీద కానీ గాల్లోకి ఎగర వేయడం కానీ, లేకపోతే చివరి కట్టబడు ఎలాంటి ప్రమాదాలు కూడా కొని తెచ్చుకోవద్దు, జాగ్రత్తగా కాల్చండి, జాగ్రత్తగా ఉండండి, పండుగను చాలా సంతోషంగా ఆనందించండి, దీపావళి పండుగ శుభాకాంక్షలు।